ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమో నాన్న, అను కూడా ఒకవేళ మీరనుకున్నట్టే అనుకుంటే సుందరికి ఎలాంటి ఇబ్బంది రాదు కదా. నాకు తెలిసి వాళ్ళమ్మే తన కూతురుగా మళ్ళీ పుట్టబోతుందనే ఆలోచనలో అను ఉంది కాబట్టి సరోగేట్ మదర్ చెల్లెమ్మే అని తెలిసినా ప్రాబ్లం ఉండదనుకుంటున్నాను. అను మేడం ఒకవేళ మీరు అనుకున్నట్టే ఉండొచ్చేమో, కానీ పక్కనున్న ఆ విషపు పాము కార్తిక్ అను మేడం ఆలోచనల్ని క్షణంలో మార్చేస్తాడు. అవును, సుందరి చెప్పేది నిజం. ఆ కార్తీక్ అను ఆలోచనలో అయినా ఆవేశంలో అయినా ఒకే తీరుగా ఉంటారు. వారిద్దరి బుద్ధి దగ్గర దగ్గర ఒకే తీరుగా ఉంటుంది. అను మారేదే అయితే సుందరి చేసిన ఎన్నో సహాయాలకు ఎప్పుడో మారుండాల్సింది. మారలేదు అంటే ఇంకెప్పుడు తను మారుతుంది. అనుకి అణు అడుగున అహంకారం ఉంటుంది. తన పొగురుతో తనే నాశనమవుతుంది నాన్న. అనుది అహంకారం కాదు బాబాయ్. ఈ మధ్య తన హెల్త్ ప్రాబ్లం వల్ల అను ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆవేశపడిపోతుంది, ఇరిటేట్ అవుతుంది. అందుకే నేను మీ బిడ్డని కడుపులో మోస్తున్నాను అంటే అను మేడం మా బిడ్డని వద్దు అనొచ్చు. అది సరే సుందరి, అను నీతో కలిసిమెలిసి మంచిగా ఉంటే అది అనుకే మంచిదిగా. ఒకవేళ తను ఒప్పుకోకపోయినా నువ్వు అనుకి ఓ పెద్ద పరీక్ష పెట్టవు తెలుసా? పరీక్ష ఏంటి బాబాయ్? అది నువ్వు ప్రెగ్నెంట్ అన్న నిజం అనుకి తెలిసింది కాబట్టి అది నిర్ధారణ చేసుకోవడానికి తనకి కొంత టైం పట్టింది. ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అనేది ఆమెను నిద్రపోనివ్వదు, కూర్చోనివ్వదు, ఒక పట్టాన స్థిమితంగా ఎక్కడా నిలబడనివ్వదు. ప్రెగ్నెంట్ విషయం కూడా దేవాలయంలో అడుగుపెట్టి చెప్పేశాను తప్ప లేకపోతే నా అంతటా నేను చెప్పేదని కాదు బాబాయ్. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం గొడవ అవుతుందో ఏమో. చూడమ్మా సుందరి, నీ బాబాయ్గా నేను చెప్పేది ఏంటంటే నువ్వు చేసిన పని ఇంకెవ్వరూ చేయరు. ఒక రకంగా నువ్వు అవమానాలు వస్తాయని తెలిసి ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చని తెలిసి నువ్వు రాజేశ్వర అమ్మ కోసం ఇచ్చిన మాటను నిలబెట్టి ఒక రకంగా చెప్పాలి అంటే నీ ప్రాణాలని పణంగా పెట్టి నువ్వు అనుకి బిడ్డను ప్రసాదించబోతున్నావు. ఇవేమీ ఆలోచించలేని ఆ అనుకి నువ్వు నిజాన్ని చెప్పాయమ్మా. నువ్వు నిజాన్ని దాస్తే అను నిన్ను తూట్లు పడే మాటలతోటి నిన్ను నీ మనసుని నిత్యం ముక్కలు చేస్తూనే ఉంటుంది. బాగా ఆలోచించుకో, ఏదన్నది నీ చేతుల్లోనే ఉంది. నిజాలు చెప్పి అను మేడం హెల్త్ని ఇంకా పాడు చేయలేను బాబాయ్. తను నన్నెన్ని మాటలన్నా ఓపిక పడతాను. ఎన్ని రోజులను ఓపిక పడతావమ్మా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా 9 నెలలు ఓపిక పట్టాలి. బాగా ఆలోచించు. కార్తీక్, ఈ పని చెయ్యాలి అని అనుకోవాలి, కానీ ఎంతైనా చెయ్యొచ్చు. చూసావుగా, సుందరి తనంతట తానే నేను ప్రెగ్నెంట్ మేడం అని చెప్పేలా చేశాను. నువ్వు సూపర్ అను బేబీ. అంత సామాన్యంగా అయితే సుందరి బయటపడదు, కానీ నువ్వు మంచి ప్లానే చేసుంటావు. ఏం చేసావు అను బేబీ? గుళ్ళో ఎలాగైనా ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పించాలి అనుకున్నాను. సుందరి తనంతట తనే ఎలా తనకు ఉన్న ప్రెగ్నెంట్ గురించి చెప్తుందా అని చాలా థింక్ చేశాను. అప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే సలహా ఇచ్చినట్టుగా ఒక ఆవిడ చాలా దూరం నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తోంది. అది చూసి సుందరితో, సుందరి నేను కూడా అమ్మవారికి కింద నుంచి నీళ్లు తీసుకొచ్చి
అభిషేకం చేస్తాను, నువ్వు బిందెలతో నీళ్లు తేవా అని చెప్పాను. అప్పుడు సుందర్ రియాక్షన్ ఏంటి? కుడుతులో పడిన ఎలకలా మారింది. మొహం ఇంతైపోయి మెదడు మొద్దుబారినంత పనైపోయిందనుకో. తను బిత్రబోవడమేనా లేకేదైనా సమాధానం చెప్పిందా? దాని మొహం సమాధానం చచ్చినట్టు చెప్పాలి. చాలా స్ట్రగుల్ అయింది. టోటల్గా చెప్పాలా లేదా అనే కన్ఫ్యూజన్లో పడిపోయింది. చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా అని సుందరి. చెప్పు సుందరి, నీళ్లు తెస్తావా తేవా, తెస్తావా తేవా అని నేను. సుందరికి సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి చెప్పింది, లేకపోతే తీసుకురాను అని చెప్పొచ్చు కదా. అలా చెప్తే నేను విడిచిపెట్టే రకాన్ని కాదుగా కార్తీక్. నా పోరు పడలేక చివరికి, మేడం నేను బరువులు మొయ్యలేను, నేను ప్రెగ్నెంట్ మేడం అని చెప్పేసింది. సో సుందరి తనే ప్రెగ్నెంట్ అని తన నోటితోనే చెప్పించాక ఆ కడుపు చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరు, ఏంటి అనేది కూడా త్వరలోనే చెప్తుంది అనే నమ్మకం నాకేర్పడింది. చిన్నగా అతనెవరో తెలుసుకుంటాను. అవును కార్తీక్, ఇంతకీ లాయర్ దగ్గర నీ పని ఎంతవరకు వచ్చింది? నేను కూడా లాయర్ దగ్గర ఒక మెట్టు ఎక్కినట్టాను బేబీ. ఏమన్నారు అది చెప్పు కార్తీక్. గార్డియన్గా ఆస్తి మొత్తానికి సుందరి ఉంది. ఆ సుందరి పేరు గార్డియన్గా తొలగించవచ్చు అని చెప్పాడు. ఆ తర్వాత లీగల్గా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఏం లేదు కార్తీక్, ఇప్పుడు బురదంతా ఆ సుందరికే రాయాలి. సుందరి తప్పుడు మనిషి అని, సుందరి ఎవరెవరితోనో తిరిగే అలవాట్లున్న వ్యక్తి అని మనం ప్రూవ్ చేయగలిగితే చాలు. అది ఎలాగో చేసేస్తావు బేబీ. మంచి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆస్తి మొత్తం మైనర్ పేరు మీద ఉన్నప్పుడు గార్డియన్గా ఉన్నవాళ్ళు చాలా కరెక్ట్ పర్సన్స్ అయి ఉండాలి. సుందరికి బాధ్యత లేదు, తను ఇష్టం వచ్చినట్టు నటిస్తుందని తిరుగుతుందని మనం నమ్మించాలి. చట్ట వ్యతిరేక పనులు చేయడం అంత కరెక్ట్ కాదు. లాయర్ ఇదే చెప్పాడను. సూపర్ కార్తీక్. లాయర్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు సుందరికి అప్పచెప్పిన పని చాలా బాధ్యతతో కూడిన పని. ఇంత రెస్పాన్సిబిలిటీ ఉన్న సుందరి తన పర్సనల్ విషయాల్లో ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడం తప్పు. అది తెలిస్తే తనని సంరక్షకురాలు పదవి నుంచి తీసేయడం కరెక్ట్ అంట. సుందరి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో మనమే కనిపెట్టాలి. వాణ్ణి చిన్నగా మనవైపు తిప్పుకోవాలి. అయితే ఇక్కడ మాట చెప్పాలను బేబీ. చెప్పు కార్తీక్. కోర్టులు చట్టాలు అంటే అవి టైం పట్టొచ్చు. అందుకే ఇటు లాయర్ సైడ్ కంటే కూడా సుందరి నుండి నువ్వే త్వరగా ఆ పని చేయగలవు. నేనా? అదేలా కార్తీక్. సుందరికి నువ్వంటే గౌరవం ఉంది, గౌరవంతో పాటు భయం కూడా ఉంది. అంతేకాదు, రాజేశ్వరి ఆంటీకి ఇచ్చిన మాట ప్రకారం నేనేమీ అనలేదు, నీ మాటకి ఎదురు కూడా చెప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని త్వరలోనే ఆ సుందరి మోస్తున్న కడుపు కారణమైన వాడిని పట్టుకోవాలి. రైట్ కార్తీక్, ఇక నుంచి ఆ సుందరికి మతిపోవాలి. జస్ట్ క్లూ దొరికిన ఆ సార్ ఎవరనేది తెలుసుకుంటాను. ఆ సుందరి ఇక ఎటు వెళ్లకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేస్తాను కార్తీక్. ఆగు. గుళ్ళో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగితే ఏడ్చుకుంటూ అట్నుంచి అటే వెళ్ళిపోయావు కదా, ఇప్పుడెందుకు వచ్చావు? నేనిప్పుడు చెప్పలేను మేడం అని దొంగ ఏడుపుతో వెళ్తుంటే చెప్పలేవేమో, సరాసరి అతగాన్నే ఇంటికి తీసుకొచ్చి చూపిస్తావేమో అనుకున్నాను. ఎక్కడతను? ఏ రానన్నాడా? మొహం చూపించను, నేను ఇలాగే తెర వెనుక తండ్రిలా ఉంటాను, బయట ప్రపంచానికి తెలియని అవసరం లేదు అని మాయమాటలు చెప్తున్నాడా? మాయమాటలు చెప్పే నీలాంటి మోసగత్తెలకు అలాంటి మోసగాళ్లే దొరుకుతారు. నేనెవర్ని మోసం చేయలేదు మేడం. ఇప్పుడు మీరు ఊహించుకుంటున్నట్టుగా నేనెవ్వరి దగ్గరికి వెళ్ళి రావడం లేదు. అయితే ఎక్కడికి వెళ్ళొస్తున్నట్టు? బాబాయ్ వాళ్ళింటికి. ఆపుతావా? మాటి మాటికి బాబాయ్ ఇంటికి వెళ్ళాను అని ఆ పెద్ద అయిన పేరెందుకు పాడు చేస్తావు? ఈ మధ్య ఊ అంటే బాబాయ్ ఇంటికి వెళ్ళాను, బాబాయ్ రమ్మన్నారు, పిన్ని రమ్మంది అంటూ అబద్ధాలు చెప్తున్నావు. అబద్ధం కాదు మేడం, నిజం. కావాలంటే బాబాయ్కి ఫోన్ చేసి అడగండి మేడం. అవసరం లేదు. నువ్వు నీ నిజాయితీ నీ కడుపే చెప్పిస్తుంది. శ్యామ్ ఇక్కడ లేడు,
వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు నీకు కడుపు వచ్చిందంటే నీ నిజాయితీ ఏంటో అర్థం కావడం లేదా? ఇప్పుడు కూడా బాబాయ్ ఇంటికి కాదు గాని ఎవరి దగ్గరికి వెళ్ళొస్తున్నావో చెప్పు. ప్లీజ్ మేడం. ఏ కోపం వస్తుందా? ఏది అబద్ధం? నువ్వు కడుపుతో ఉన్నావు అనేది అబద్ధమా? నువ్వు బయట తిరుగుళ్ళు తిరగలేదు అన్నది అబద్ధమా? ఇంకా డోర్ లేస్తోంది, నువ్వెవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని ఈ రాజేశ్వరమ్మ ఇంట్లో ఉంటున్నావు చూడు, అది నా బాధ. సుందరి,